నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మందుకళ్ళు బాధితులను పరామర్శించేందుకు రాగా వారిని ఆసుపత్రిలోకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటి వాగ్వాదం తర్వాత ఐసీయూలోకి ఓపెదల కొత్వాల్ సంజీవ్ ముద్రాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీఎంఆర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చల్లగాలి వసంత తదితరులు డాక్టర్లను సంప్రదించగా అక్కడ వారు కల్తీ కళ్ళు బారిన పడి చికిత్స పొందడానికి బాధితులు ఎవరూ రాలేదని సమాధానం చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం సూపరింటెండెంట్ రామకృష్ణ చాంబర్లోకి వెళ్లి ఆయనను నిలదీశారు. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించి వెళ్లిపోయారు. అరాచక పాలన నడుస్తా ఉంది. మీకందరికీ తెలుసు, గత 7వ తారీఖు నుంచి కృత్రిమ కళ్ళు తాగి కల్తీ కళ్ళు తాగేసి చాలామంది ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక 5-6 విలేజ్లల్లా పెద్ద ఎత్తున కల్తీ కళ్ళు తాగి వాళ్ళందరూ కూడా రోగాల బారిన పడి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుకోవడం జరిగింది. వాళ్ళని పరామర్శిద్దామని చెప్పేసి ఇప్పటికి మేము హాస్పిటల్కి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హాస్పిటల్ లోపలికి వెళ్తే ఫస్ట్ పోవడానికే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము లోపలికి వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళే వరకు అక్కడ పేషెంట్స్ లేరు. మేము ముందుగా సమాచారం ఇస్తే వాళ్ళు ఆ విధంగా చేశారని ఆలపిస్తడంగా విజిట్ చేయడం జరిగింది. అయినా కూడా అక్కడ ఈ కల్తీ కళ్ళు మీద ఎవరైతే సఫర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పేషెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరని చెప్పి సూపరింటెండెంట్ గారే ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఆయన నేను వివరాలు కూడా అడగడం జరిగింది. ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎంతమంది చనిపోయారని చెప్పి చెప్తే ఆ వివరాలు కూడా ఆయన అరకొరగా వివరాలు ఇస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళు మాత్రం 3 అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్నటి రాత్రి వరకు 3 వ్యక్తులు ఈ కల్తీ కళ్ళు బారిన పడి చనిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఈ కళ్ళు అంటే ఎక్సైజ్కి సంబంధించి ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ లోకల్లా ఈ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి. సో ఆయన అండదండలు చూసుకొని ఆయన ప్రోత్సాహంతోన ఈ కల్తీ కళ్ళు నిర్వహిస్తున్న వ్యక్తులు ఎవరో కూడా అందరికీ తెలుసు. సూపర్ ఇక్కడ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా గత 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఈ విషయంపై పేపర్లలో రాస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు. నిన్న మీడియా ఎంత అన్యాయం అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా, ఇక్కడ అక్రమ పాలన అప్రజాస్వామిక పాలన ఎట్లా నడుస్తుందా అనేది నిదర్శనం ఏంటంటే మీడియా అనేది అందరికీ సంబంధించింది, అందరి బాగోగుల కోసం పాటుపడేది మీడియా. ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తెలుసుకొని ప్రజలను అవేర్ చేయడానికి అని చెప్పేసి మీడియా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆల్వేస్ అందరికీ తెలిసిన విషయం. నిన్న విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కల్తీ కళ్ళు బారిన పడి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు, కొందరు చనిపోతూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని ప్రజలు కల్తీ కళ్ళు తాగొద్దు అని మీడియాలో చూపించి మీడియా ద్వారా జనాలకు అవేర్నెస్ తీసుకురావాలని మీడియా వాళ్ళు ప్రయత్నం చేశారు. విచిత్రం ఏంటంటే నిన్న మీడియా వాళ్ళని హాస్పిటల్లో అలో చేయలేదంటే ఏ విధంగా ఇక్కడ మంత్రి గారు పాలన కొనసాగిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు కూడా కల్తీ కళ్ళు అనేది మన దగ్గర లేదు. అన్లెస్ మనకు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చి మనం శాంపిల్ పంపించాం, డెస్ అయితే మీద కూడా తీసుకొని ఆ శాంపిల్ పంపిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మాకు డౌట్ ఉన్నందుకు మేము పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సైజ్ వాళ్ళకి పంపించి వాళ్ళు అక్కడ శాంపిల్స్ లో కలెక్ట్ చేసి పంపిస్తున్నారు. మనకు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు మనం దాన్ని చెప్పలేదు. కాజా జైనింగ్ అదే కాజా జైనింగ్ మెటబాలిక్ ఎన్కేబుల్ ఉంటుంది. అంటే మనం బాడీలో ఉండే విశ్వాలలో దేని కూడా మనం బీపీ షుగర్ వస్తే కంటే చేసుకుంటాం. లేదు పాయింట్కి వచ్చినా మెటబాలిక్ ఎన్కేబుల్ పెట్టి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేస్తాం. ట్రీట్మెంట్ మాత్రం కంటిన్యూస్గా పేషెంట్ సపోర్ట్ చేస్తాం. లంగ్స్ కానీ హార్ట్ కానీ బాల్ సిస్టమ్స్ పనిచేస్తాం. లేదు దాంట్లో చాలా మందికి అవుట్ పేషెంట్కి వైద్యం జరిగింది. దాంట్లో చాలా మందికి అవుట్ పేషెంట్కి వైద్యం జరిగింది. దాంట్లో 14 మంది అడ్మిట్ అయిన వాళ్ళు 1-2 డేస్ అడ్మిషన్స్ అవసరం పెట్టింది. ఒక కేసు రేణుక పేషెంట్ ఇంకొక మేము మన నిమిషం చెప్పలేదు.
ఫోరెన్సిక్ వచ్చేటప్పుడు నేను చెప్పలేదు కదా ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయి బ్లడ్ చెప్తున్నాను ఇప్పుడు హెడ్ ఇంజరీ అయింది చెయ్యి తిరిగి చాతిలో రక్తం ఉంది చెప్తాం ఈ పైలు కేసు ఏంటంటే ఒకటి రెండు సార్లు టూ త్రీ ల్యాబ్స్ ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అది ఇచ్చేంత వరకు మనం ఇదేం చెప్పలేక ఉండదు అయితే దీంతో పాటు ఏంటంటే చాలా మంది మన దగ్గర తాగిన వెంటనే కాకుండా లేబు వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు ఏదైతే హిస్టరీ ఇస్తుందో ఆ శాంపుల్ లో కలెక్ట్ చేసి అక్కడ పంపిస్తారు ఇప్పుడు నేను యాజ్ ఎ డాక్టర్ నాకు రిపోర్ట్ లేకుండా కన్ఫర్మేషన్ లేకుండా డయాగ్నోస్ ప్లాన్ ప్లాన్ చేయలేదు ఇష్యూ సెవెంత్ రోజు జరిగింది మీకు తెలుసు అండ్ ఆల్మోస్ట్ ఇరవై అంటే ఫైవ్ డేస్ అవుతుంది ఇష్యూ మీద ఇంకా రిపోర్ట్స్ రావాలి అంటే కాజ్ ఆఫ్ డెత్ కాజ్ ఆఫ్ అది మీరు పోలీస్ అనేది సార్ ఇప్పుడు ఆ రిపోర్ట్ గురించి మీరు పోలీస్ ఎందుకంటే మీరు మెడికల్ చేసేసి శాంపుల్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు